నమస్తే సయ్యద్ గారు, నా పేరు నవీన్. నేను కళ్యాణ్ సింగ్పూర్ గ్రామం, జిల్లా రాయగడ, ఒరిస్సాలో ఇక్కడ టమాటా వ్యవసాయం చేస్తున్నాను. ఒక 8 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతానికి మేము ఇక్కడ లాస్ట్ ఇయర్ నుంచి టమాటా పండిస్తున్నాం. ఇది 2వ సంవత్సరం మాకు. టమాటా పంట పండించడం మొదలెట్టి ఇది మాకు 3వ క్రాప్. ఇది మొదటిసారి సమ్మర్లో పెట్టాం. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో పెట్టాం, ఈ సంవత్సరం మళ్ళీ ఇది సెప్టెంబర్లోనే పెట్టాం. నవంబర్ 11 నుంచి మేము కోతలు స్టార్ట్ చేసాం. గత 5 నెలలు దాదాపుగా 5 నెలల నుంచి దీంట్లో మేము కోతలు చేస్తున్నాం. ఇది తోట, ఇందులో కొంచెం మాకు ఇది అభిలాష్ వెరైటీ, హార్డ్ రాక్ అండ్ బెన్కా అనే 3 వెరైటీలు ట్రయల్ కోసం అని చెప్పి ప్లాంటేషన్ వేసాం. ఇంకా మిగతాది మొత్తం 7 ఎకరాలన్నర టోటల్గా, మిగతాది మొత్తం సాహో పెట్టాం. సాహో మీరు చూడొచ్చు. లాస్ట్ 15 రోజుల నుంచి కంటిన్యూగా ప్రతిరోజు వర్షం పడుతుంది, సో తోటని మేనేజ్ చేయడం కూడా కొంచెం ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతానికి ప్రతిరోజు 300 నుంచి 400 బాక్సులు కోతలు చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఆంధ్ర ప్రాంతం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లా, పాలకొండ తదితర ప్రాంతాలకు మేము దీన్ని మార్కెట్ చేసుకుంటున్నాం. సో ఇది యాక్చువల్గా దీంట్లో మేము గత 140 రోజుల్లో ప్రతి ఎకరానికి 92 టన్నుల చొప్పున ఇప్పటికి మేము దిగుబడిని సాధించాం. ఇందులో 3700 బాక్సులు దగ్గర ప్రతి ఎకరానికి 25 కేజీల బాక్సుల్ని హార్వెస్ట్ చేసాం. ఇంకా మేము అనుకోవడం ఏంటంటే వచ్చే వారం రోజుల్లో 100 టన్నుల కాడికి ఎకరానికి ఇది పూర్తవుతుంది. అండ్ నెక్స్ట్ 110 టన్నుల వరకు కూడా మేము దీన్ని ప్లాన్ చేస్తున్నాం. 110 టన్నుల వరకు దీన్ని దిగుబడి సాధించాలని, కానీ వాతావరణం అనుకూలించట్లేదు. 100 టన్నులు అయితే 100% వస్తుంది, ఎందుకంటే కాపు ఫుల్గా ఉంది. ఆల్రెడీ 92 టన్నులు కోసాం కాబట్టి 100 టన్నులు పూర్తవుతుందని మేము అనుకుంటున్నాం. జస్ట్ ఈ విషయాన్ని అంటే టమాటా రైతులతో మీరు షేర్ చేస్తారని చెప్పి. మీరు కూడా విన్నారు, ఒడిశా రాష్ట్రం నుంచి, రాయగఢ్ జిల్లా నుంచి నవీన్ గారు మాట్లాడింది. నవంబర్ 11 నుంచి వాళ్ళ తోటలో కోతలు ఆరంభమయ్యాట, ప్రస్తుతాలు కూడా కొనసాగుతున్నాయి. మే 15 వరకు కూడా కోతలు పెట్టాలనేది వారి ఆలోచన. దరిదాపు నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే దరిదాపు 5 నెలల కాలం పాటు వారు కోతలు పడుతూనే ఉన్నాయంటున్నారు. మన ప్రాంతంలో నాకు తెలిసినంత వరకు 2 నెలలు కటింగ్స్ కోత పడ్డం ఎక్కువ విషయం. ఇక్కడైతే 5 నెలలుగా కంటిన్యూగా వాళ్ళు నాకు 5 నెలలు కోతలు పెడుతూనే ఉన్నారు, మరొక 4 రోజుల పాటు కూడా జరగవచ్చని వారు చెబుతున్నారు. నేను ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పిన విషయం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కూడా ఇలాగే ఒక్కసారి తోట ప్లాంటేషన్ అంటూ జరిగితే 5 నెలల వరకు అక్కడ కూడా కటింగ్ జరుగుతాయన్న. నేను అక్కడి నుంచి నారు తెప్పించాను నర్సరీ నుంచి. వారు చెప్పిన యొక్క సూచనలు, ఇన్స్ట్రక్షన్ నేను పాటిస్తున్నాను. దానివల్ల మాకు 5 నెలల పాటు ఖచ్చితంగా కోతలు పడతాయి. నేను ఆయనతో మాట్లాడడం జరిగింది. టమోటా మీరు మాత్రమేనా, మీ ప్రాంతం తోటలు ఎక్కువ ఉన్నాయని లేదు, ఆయన చెప్పిన సమాచారం. వారి ప్రాంతం ఇతరులు కూడా తోటలు వేశారు, కానీ ఈయనలాగా సక్సెస్ కాలేదని ఆయన అంటున్నారు. 5 నెలల కోతలు మనకైతే మహా అయితే 2 నెలలు అక్కడ కోరుకుంటాను. నేను నాకు తెలిసి ఎక్కడన్నా ఒక తోట 4-5 నెలలు కొనసాగితే అది గొప్ప ఉండాలని కొనసాగితే ఆయనైతే 5 నెలల పాటు కంటిన్యూగా 7 ఎకరాల విస్తీర్ణం ఇది. నవీన్ గారు మాట్లాడే మాటలు మీరు కూడా విన్నారు. ఛత్తీస్గఢ్ నుంచి నారు తెప్పించుకోవడం, వారు ఇచ్చిన సూచనలు అక్కడి రైతులు ఆయన పాటించడం, మీరు తోట చూస్తూ ఆయన చెప్పిన సమాచారం మేరకు 4 నెలల తర్వాత కాస్త టమోటా సైజు తగ్గింది అంటున్నారు. ఏది ఏమైనా ఇది గొప్ప విషయమే. ఇది ఒడిశా నుంచి రాయగఢ్ జిల్లా కొండసింగాపురం గ్రామం నుంచి నవీన్ గారు చెప్పిన విషయాలు. ఆయన చెప్పిన విషయము టమాటాలు వచ్చి ఇక్కడ మన పార్వతీపురానికి 70 కిలోమీటర్ దూరంలో ఈ తోట ఉంది. అక్కడి నుంచి వారు విశాఖపట్నం, అనకాపల్లి, ఈ మన ఉత్తరాంధ్ర ప్రాంతాలకంతా మార్కెట్ వాళ్ళు టమాటా దిగుమతి చేస్తామని చెబుతున్నారు. సమాచారం చేతి లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్.
మీరు కూడా మీకు నూతన సమాచారాన్ని మన యూట్యూబ్ ఛానల్ సయ్యద్ షాదాబ్ ద్వారా అనువాద పంచుకోవాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ 96 42 33 27 39 క్రమేది వేస్తున్నాను. సెల్ అడ్డంగా పెట్టి వీడియోస్ పంపండి, యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి అనువుగా ఉంటుంది. సదా మీ క్షమాన్ని కాంక్షించే భావదేవుడు సయ్యద్ షాదాబ్. మై వాట్సాప్ నెంబర్ 9642332739.